లక్ష్మీపురం గ్రామస్తులకు రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిందని గుండె నిండా అభిమానంతో ఇంతమందిగా తరలి వచ్చి నా ఒక్క దానికి స్వాగతం పలకటానికి రాజశేఖర రెడ్డి బిడ్డను చూడడానికి ఇంతమందిగా వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరసు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయి ఒక దశాబ్దం దాటిపోయింది అయినా కూడా ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే ఆ మనిషి చనిపోయినట్ట లేకపోతే ఇంకా బ్రతికే ఉన్నట్ట ఒక్క మనిషి చనిపోతే ఆయన వెనకాలే 700 మంది ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆ బాధ తట్టుకోలేక ఆయన వెనకాలే వెళ్లిపోయారు ఇది దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడా జరగలేదు ఒక్క నాయకుడు చనిపోతే 100 మంది ఆయన వెనకాల చనిపోవడం కానీ ఒక రాజశేఖర రెడ్డి గారి విషయంలో మాత్రమే జరిగింది కారణం బ్రతికున్నంత కాలం ఆయన పరిపాలన తీరు ఆయన ఆయన ప్రజలను ప్రేమించిన తీరు సొంత బిడ్డల్లా ప్రేమించాడు గనకనే సొంత బిడ్డలకు పతకాలు రూపొందించినట్టు రూపొందించాడు గనకనే రుణమాఫీ చేశాడు గనకనే ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టాడు గనకనే రైతులకు మహిళలకు పావలాకే పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు గనకనే పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పుడూ పేదరికంలో నుంచి రావు అని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా పెట్టాడు కనుకనే వరకు కూడా మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తుండగా పోడు భూముల సమస్య పదే పదే తలెత్తింది పోడు భూముల సమస్య ఉంది అని రాజశేఖర రెడ్డి గారు ఎరిగారు గనుకనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోడు భూముల సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆయన అర్థం చేసుకున్నాడు గనుకనే పోడు భూమి అంటే వాళ్ళ సొంత భూమి తాత ముత్తాతల నుంచి అదే పండించుకున్న భూమి అని ఎరిగినవాడు గనుకనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 330,000 ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ఒక్క ముఖ్యమంత్రి గాని ఇప్పుడున్న 8 ఏళ్లగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గాని ఒక్క ఎకరా కంటే ఒక్క ఎకరా పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వలేదు దారెంబడి వస్తుండగా ఎంత మంది మహిళలు పురుషులు అమ్మామ భూములు మా నుంచి లాగేసుకున్నారు మాకు భూములు లేవు తల్లి ట్రెంచ్లు వేసుకున్నారు మొక్కలు వేసుకున్నారు మా భూములు తీసేసుకున్నారని బోరు బోరు అని ఏడుస్తున్నారు పట్టించుకునేవాడు ఎవరైనా ఉన్నారా పట్టించుకునే నాదుడు ఉన్నాడా ఎవరైనా వింటున్నారా వాళ్ళ గోడు ఎవ్వరికీ పట్టలేదు కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు ఏం మాట ఇచ్చాడు పోడు భూముల సమస్య ఉందని నాకు తెలుసు మీరు ఓట్లేసి గెలిపించండి పోడు భూముల సమస్య నేను పరిష్కరిస్తాను లేకపోతే చిత్తశుద్ధి లేకనా లేకపోతే చేతకాకన ఎందుకు పరిష్కరించలేదు కేసీఆర్ గారు ఎందుకంటే కేసీఆర్ గారికి పేదవాడి అంటే అక్కరలేదు ఎందుకంటే కేసీఆర్ గారికి ఎస్సీలు ఎస్టీలు అంటే చిన్న చూపు కేసీఆర్ గారికి పేదవాడి అంటే అక్కరలేదు ఎందుకంటే కేసీఆర్ గారికి ఎస్సీలు ఎస్టీలు అంటే చిన్న చూపు ఎందుకంటే పేదవాడు అంటేనే కేసీఆర్ గారికి ఓట్లు వస్తేనే ఎలక్షన్లు వస్తేనే ఏ పథకాలైనా అనౌన్స్ చేస్తాడు కేసీఆర్ సార్ ఎన్నికలు అయిపోయాక కేసీఆర్ గారికి గుర్తున్నారు ఇంటిగా ఉద్యోగం ఇస్తారని చెప్పి మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే 3,016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని మోసం చేశాడు అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తానని మోసం చేశాడు పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు దళిత ముఖ్యమంత్రి అని మోసం చేశాడు 3 ఎకరాల భూమని మోసం చేశాడు ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తానని మోసం చేశాడు అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం ఇంకా ఏదైనా తెలంగాణలో మిగులుందా మిగులుందా లేదు మంచోడు మంచోడు అంటే మంచం కొల్లెత్తుకుపోయాడట ఒక ఉద్యమకారుడు కదా ఉద్యమకారుడు కదా అని 2 సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశాడు కేసీఆర్ గారు మీ కోసం ఏం చేశాడు మీ గ్రామం కోసం ఏం చేశాడు
చేశాడు, మీ కుటుంబం కోసం ఏం చేశాడు, మీ బిడ్డల కోసం ఏం చేశాడు? డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఈ రోజు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు, ఆటోలు నడుపుకుంటున్నారు, కూలి పనికి పోతున్నారు. ప్రైవేట్ టీచర్లుగాను ఇంకో చిన్న చిన్న ఉద్యోగానికి 10-12 వేల రూపాయలకు పనిచేస్తున్నారు. ఆడపిల్లలైతే మళ్ళీ పత్తి పీకలు పోతున్నారు, మిర్చి ఏరని పోతున్నారు. ఇంకొంతమంది అయితే పాపం ఏజ్ బార్ అయిపోతుంది, మాకు ఉద్యోగాలు రావడం లేదు అని ఈ రోజు వరకు కూడా వందల మంది నిరుద్యోగులు మేము సమాజంలో తలెత్తుకుని తిరగలేకుండా ఉన్నాము. తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం మాకు ఇష్టం లేదు, మేము ఆత్మహత్య చేసుకుంటున్నాము. మాదే ఆఖరి ఆత్మహత్య కావాలి కేసీఆర్ అని లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఆలోచన చేయండి, అవి ఆత్మహత్యలా లేకపోతే కేసీఆర్ గారు చేస్తున్న హత్యలా? 8 ఏళ్లగా నోటిఫికేషన్లే లేవు. ఎంత మంది చిన్న చిన్న బిడ్డలు, ఎంత మంది పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు, ఉరేసుకొని చచ్చిపోతున్నారు, లేకపోతే ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు. ఈ పాపం ఎవరిది? కేసీఆర్ గారిది కాదా? ఈ రోజు కేసీఆర్ గారి చేతిలో బంగారు తెలంగాణను పెడితే ఏం చేశాడు? అప్పుల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు. ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు కేసీఆర్ గారు. అన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చాడు కదా, మరి ఆ డబ్బంతా ఏమైంది? అంత డబ్బు తెచ్చి కూడా బీడి బిచ్చం కళ్ళు ఉద్దర, అంత డబ్బు తెచ్చి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కు డబ్బు లేదు, ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు, రుణమాఫీకి డబ్బు లేదు, మహిళల రుణాల వడ్డీకి డబ్బు లేదు, ఆఖరికి పంట నష్టపోతే పంట నష్ట పరిహారం చెల్లించే దిక్కులేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ పాలన. మరి ఇన్ని డబ్బులు ఎక్కడికి పోయినట్లు? కమిషన్ల రూపంలో వాళ్ళ జోబుల్లోకి పోయినట్లు. కాకపోతే 4 లక్షల కోట్ల అప్పు చేశారే, కనీసం 1-2 లక్షలు ఒక్క కుటుంబానికైనా అందిందా? ప్రతి కుటుంబం మీద ఈ రోజు 4 లక్షల అప్పు ఉంది, ప్రతి కుటుంబం నెత్తి మీద 4 లక్షల అప్పు ఉంది కదా. 1 లక్ష 2 లక్షలు అయినా ప్రభుత్వం దగ్గర నుంచి ఎవరికైనా అందాయా అంటే ఎవ్వరికీ అందలేదు. ఇది ఈ రోజు తెలంగాణలోని వాస్తవం. రైతులేమో అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులేమో ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అసలు పేదవాడేమో ఇంకా పేదరికంలో కూరుకుపోతూనే ఉన్నారు. కానీ కేసీఆర్ గారు ఆయన కుటుంబం మాత్రం రాజ్యాలేలుతున్నారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం బాగుపడిపోతున్నారు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అరాచకాలు అన్ని ఇన్ని కాదు, ఈ రోజు మహిళల దగ్గర నుంచి కూడా అసలు ఏదైనా సహాయం అడగడానికి పోతే లంచంగా మానాన్నే అడుగుతున్నారు. పాపం ఎంత మంది ఆత్మహత్యల కారణం కేసీఆర్ గారు ఆయన టిఆర్ఎస్ పార్టీ నాయకులు కదా. ఈ రోజు తెలంగాణలో ఉన్నది దొంగల రాజ్యం, ఈ రోజు తెలంగాణలో ఉన్నది దోపిడీ రాజ్యం, ఈ రోజు తెలంగాణలో ఉన్నది గుండా రాజ్యం. ఇది కాదా ఈ రోజు వాస్తవం? ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకేనా వందల మంది ఆత్మహత్యలు చేసుకుంది? ఇందుకేనా వందల మంది బలైపోయింది? ఈ రోజు తెలంగాణ బంగారు తెలంగాణ కాదు, ఈ రోజు తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణ, అప్పుల తెలంగాణ, ఈ రోజు తెలంగాణ బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణ. గత 8 ఏళ్లగా కేసీఆర్ గారు ఆడిందే పాట, పాడిందే పాట. ఇంత ద్వానంగా, ఇంత దరిద్రంగా, ఇంత దయనీయంగా కేసీఆర్ గారు పాలన చేస్తుంటే ప్రతిపక్షాలు, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఏ రోజు ప్రశ్నించాయి? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? కేసీఆర్ కు అమ్ముడు పోయారు, ఎప్పుడు ప్రశ్నించలేదు. బీజేపీ మాత్రం ఏం చేసింది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి మన తెలంగాణకు ఎన్ని ఇచ్చారు, ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎన్ని లక్షలు ఇచ్చారు, ఎన్ని వేలు ఇచ్చారు, కనీసం 100లైనా ఇచ్చారా? డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచుతూనే పోతున్నారు. పాలకులు అన్న వాడు ప్రజల గురించి ఆలోచించేవాడనే విషయమే మర్చిపోయారు. ఇక్కడ పాలకులు అక్కడ పాలకులు అందరూ కలిసి పేదవాడి రక్తం పిండి వసూలు చేస్తున్నారు. ఈ రోజు దోపిడీ రాజ్యం దొంగల రాజ్యంగా తయారైంది ఈ రోజు తెలంగాణ. ఈ రోజు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసం మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టాము అంటే ఎందుకు పెట్టాం? ప్రజల పక్షాన నిలబడడానికి, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి, ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికి. ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టాం. మాట మీద నిలబడే రాజశేఖర రెడ్డి గారి బిడ్డను నేను. నేను ఈయన తెలంగాణ గడ్డ మీదనే పెరిగినా, ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడనే పెళ్లి చేసుకున్నా, ఇక్కడనే ఒక కొడుకును కన్నా, ఇక్కడనే ఒక బిడ్డను కన్నా. నా గతం ఇక్కడైనప్పుడు, నా భవిష్యత్ ఇక్కడైనప్పుడు, అసలు నా బతుకే ఇక్కడైనప్పుడు ఈ గడ్డకు సేవ చేసే బాధ్యత హక్కు నాకు లేదా?
మీరందరూ ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే పరిపాలన చేశాడో, రాజశేఖర్ రెడ్డి గారు తన ప్రజలకు ఎలా అయితే ఆలోచన చేశాడో, రాజశేఖర్ రెడ్డి గారు అన్ని వర్గాల గురించి ఎలా అయితే అందుబాటులో ఉన్నాడో, కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా మీ అందరికీ ఎలాగైతే సేవ చేశాడో, మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తామని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను మీకు మాటిచ్చి చెప్తున్నాను. మీరందరూ ఆశీర్వదించండి, మీ అందరూ దీవించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డను. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించండి. వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి. కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం. మీరు ఆశీర్వదించండి. మీ పోడు భూముల పట్టాలను రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ చేతుల్లో పెడుతుందని మీకు మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం. నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం. మీరు ఆశీర్వదించండి. పేద పిల్లలు మళ్ళీ ఉచితంగానే చదువుకునేలా, ఆరోగ్యశ్రీ మళ్ళీ బ్రహ్మాండంగా అమలయ్యేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తుందని, ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. మరొక్కసారి మీ పనులు మానుకొని, మీ పనులు మానుకొని రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుందని చూడాలని, మాకు స్వాగతం పలకటానికి మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకుని వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ ప్రేమకు, మీ అభిమానానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.